జనరల్గా ఎవరన్నా అవమానపరిచారు అనుకోండి మనల్ని, అప్పుడు ఏం చేస్తే ఇవ్వండి, మనల్ంటే మనం కదా ఎవరైనా, అప్పుడు ఏం చేయాలి? జనరల్గా అవమానపరిస్తే నీకేం రాదు. ఫస్ట్ మీరు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినట్టు అనుకో, ఆ రోజు నువ్వేం పోయి పెద్ద ఏం చేసావు అని అనొచ్చు. నేను ఒక యాంకరింగ్ స్టేజ్ స్టార్ట్ చేశాను, నీ యాంకరింగ్ పెద్ద బాగాలేదయ్యా, ఒక ఆడపిల్ల అయితే బాగుండేదయ్యా, ఒక గర్ల్ అయితే బాగుండేది, నువ్వు చేసావు ఇంటర్వ్యూ అని అన్నారనుకోండి, అలా అవమానపరిచారు అనుకోండి, ఇప్పుడు జనరల్గా ఏం చేస్తే బాగుంటుంది? చేస్తే ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పడం ఈజీనే, కానీ ఆ టైంలో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అది. బట్ అని అంటారు కదా అవమానాలు మనకు, ఏదో తెలుగులో కూడా ఒక వర్డ్ ఉంటుంది, మనకు జరిగే అవమానాలే మనం సాధించడానికి వస్తుంది. అవమానం ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి మళ్ళీ వాళ్ళని ఫేస్ చేయకుండా డోర్ లాక్ చేసుకుని ఇంట్లోండిపోయి ఆ వృత్తినే వదిలేయడం లాంటివి ఎప్పుడు చేయరాదు. ఎందుకంటే ఇనీషియల్ గా స్టార్ట్ చేసినప్పుడు అందరికి అవమానాలు అవుతాయి. ఇప్పుడు మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్వన్ ఆటపట్టు అని మనకు శ్రీలంక క్రికెటర్, ఓకే, ఆయన శ్రీలంక కెప్టెన్ అయ్యిండు, హైయెస్ట్ సెంచరీస్ కొట్టి ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు మార్వన్ ఆటపట్టు. ఆయన ఇనీషియల్ 6 మ్యాచెస్ లో 0-0-0-1-0-0 ఆయన స్కోర్స్, 6 మ్యాచ్లు 1 రన్. ఆయనకు మళ్ళీ అవకాశం రావడానికే ఎన్నో ఇండ్లు పట్టింది. ఆ తర్వాత సెంచరీల మీద సెంచరీలు కొట్టి ఒక స్టార్ గా ఆయన మిగిలిపోయిండు మార్వన్ ఆటపట్టు. ఆయనది ఒక సక్సెస్ స్టోరీలో, ఆయన ఇన్స్పిరేషనల్ స్టోరీలో ఆయనది ఒకటి ఉంటది. సో మీరన్నట్టు ఆయనకు జరిగిన అవమానం అట్లాంటిది ఇట్లాంటిది కాదు, అన్ని డక్అవుట్స్ స్టార్ట్ చేసిండు ఎంతో. సచిన్, ఇండియాకు సచిన్ ఎట్లనో శ్రీలంకకు ఆటపట్టు అట్లా అవుతాడు అనుకున్నారు అందరు, సచిన్ తో కంపేర్ చేస్తుంటే అన్ని డక్అవుట్లు కావడం. ఒక రోజు ఈ రోజు సాధించేసిండు. అంటే అవమానం జరిగితేనే మనలో ఒక పట్టుదల కసి వచ్చేస్తుంది. అవమానం జరగకుండా ఎక్కడ ఉండదు. నాకు కూడా చాలా సార్లు జరుగుతూనే ఉన్నాయి. నేను ఫస్ట్ క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు గానీ, స్టోరీస్ చెప్పినప్పుడు గానీ, కింద కమెంట్స్ గానీ, స్టూడెంట్స్ గానీ, మేనేజ్మెంట్ గానీ, అసలు నీకు ఎందుకు ఇవ్వాలి అవకాశం అని అడిగేవాళ్ళు నాకు. ఇంట్లో గడ్డం పెంచుకొని నేను, అసలు టీచర్ మీరు అన్నారు కదా స్టూడెంట్ లాగా ఉన్నాను, ఇప్పుడు కూడా మీరు నా స్టూడెంట్ లాగా ఉన్నారు అన్నట్టు అన్నారు. అయితే నేను క్లాసులు చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇంకా ఈ రోజుకి ఇంకా 7-8 ఏళ్ళ ముందు సంగతి, అప్పుడు ఇంకా రఫ్ గా ఒక టైప్ ఆఫ్ స్టూడెంట్ యాటిట్యూడ్ ఉంటుండే. నువ్వు చెప్తే ఎవరు వింటారు అని ఒక 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు కాలేజ్ మేనేజ్మెంట్. అట్లాంటిది ఈ రోజు ఒక గంట సేపు మీ టైం కావాలండి అని అడుగుతుంటే బాగా అనిపిస్తుంది. అంటే మనము చేసే పని మీద నమ్మకం ఉన్నప్పుడు ఎన్ని అవమానాలు జరిగినా మనకు నవ్వు వస్తుంది తప్పితే, వీళ్ళు నన్ను 5 నిమిషాలు చూసి జడ్జ్ చేస్తున్నారు నా గురించి నాకు తెలుసు కదా అనిపిస్తుంది తప్పితే, మనకు మన మీద మనకే డౌట్ ఉన్నప్పుడు, మన పొటెన్షియల్ మీద డౌట్ ఉన్నప్పుడు ప్రాబ్లం. అంతేగాని మనకు నమ్మకం ఉన్నప్పుడు ఎన్ని అవమానాలు జరిగినా స్ట్రాంగ్ ఉండొచ్చు. సో స్కిల్, హార్డ్ వర్క్ నమ్ముకుంటే అయిపోతుంది. అది ఎవరు కూడా బాధపడకూడదు ఆ టైంలో, ఛాలెంజ్ గా తీసుకోవాలి. 100% అవమానపరిచిన వాళ్ళ మీద గ్రెడ్జ్ పెట్టుకోవడం కదా, తీసేసేయాలండి. అది దానివల్ల ఉపయోగం అస్సలు లేదు. గ్రెడ్జ్ పెట్టుకుని గుండెల వాళ్ళ పేరు పెట్టి వాళ్ళకి ఏదో ఒక రోజు నేను చూపిస్తాను అనుకోవడం వేస్ట్. ఇంకా టైం వస్తే, అంటే ఇప్పుడు మనకు మహాత్మా గాంధీ చెప్పినట్టు కూడా, మనం టైం వస్తే ఏం చేయొచ్చు అంటే, అదే సిచ్యువేషన్ ఎదురైంది అనుకోండి, వాళ్ళని అవమానపరిచే అవకాశం మనకు వచ్చింది అనుకోండి, ఇంకా వాళ్ళని స్పెషల్ గా ట్రీట్ చేసినాం అనుకోండి, అది వాళ్ళకి ఎక్కువ అవమానం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ రివర్స్ అయింది, మీరు ఈ రోజు నన్ను అవమానించండి, ఇక్కడ నుంచి పంపించండి అనుకుందాం, నెక్స్ట్ ఒక 2-3 ఏళ్ళ తర్వాత మీరు నా ప్లేస్ లో నేను మీ ప్లేస్ లో ఉన్నా, అప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఆ రోజు వీడిని అవమానించిన కదా, ఈ రోజు నన్ను ఏమో అంటాడు వీడు అనుకుని కూర్చుని ఉంటారు. ఆ టైంలో నేను మిమ్మల్ని ఎక్స్ట్రా రెస్పెక్ట్ తోని, ఎక్స్ట్రా కేర్ తోని ఏమైనా తిన్నరా అని భోజనం తెచ్చి పెట్టడం, మీకు అన్ని గౌరవాలు ఇవ్వడం అన్ని చేసిన అనుకోండి, అప్పుడు మీరు ఎక్కువ సిగ్గుపడతారు మీ ప్రవర్తనకు మీరు. అదే షేమ్ అట్లే చేయాలి. అవమానం మనం వాళ్ళలా బిహేవ్ చేయనప్పుడు వాళ్ళకి అనిపిస్తారు రే నేను చేసింది ఎంత తప్పని. లేదా మనం కూడా అట్లే బిహేవ్ చేసినాం అనుకోండి, చేతులు దులుపుకుంటారు, అయిపోయింది, టిట్ ఫర్ టాట్ అయిపోయింది, నేను చేసినా వాడు చేసిండు అమ్మాయ్యా అని అనుకుంటారు. కానీ మనం వాళ్ళ ఉండరాదని తెలుసుకోవాలంటే, అంటే నాకు నీతో ఇంటర్ ఉందని చెప్పి మా ఫ్రెండ్ శేష్ అని ఒక అతను ఉంటాడు విశాఖపట్నంలో, అతనికి ఫోన్ చేసి చెప్పానమాట. అతను చాలా కథలు బాగా చెప్తాడయ్యా, ఏడిపించేస్తాడు జనాల్ని, నిన్ను కూడా ఏడిపిస్తాడు చూడు అన్నాడు. చూద్దాను ముందు ఆయన నవ్విస్తాను, నేను ఆయన ఎంతమంది ఏడిపించాడు, నేను నన్ను నవ్వించగలను, నాకు ఆ ధైర్యం ఉంది, ఆ నమ్మకం ఉందని చెప్పాను. అతను చిన్న సజెషన్ చెప్పాడు ఏంటంటే, ఇన్ని కథలు తీసుకున్నారు కదా మన రామాయణ మహాభారతాల్లో కూడా కథలు తీసుకోమని చెప్పండి, దీనివలన మన స్టూడెంట్స్, మన తెలుగు వాళ్ళు అందరూ కూడా ఈ రామాయణం మీద, మీరు చెప్తుంటే భాగవతం రామాయణం మీద ఇంట్రెస్ట్ వస్తుంది, కొద్దిగా అది సజెస్ట్ చేయండి ఆయన అని చెప్పారన్నమాట.
మా నాన్న చెప్పి చెప్పి అలసిపోయాడు నాకు. రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం కథలు ఎంత బాగుంటాయిరా ఒకసారి చూడు, చదువు, చెప్పు అని ఇప్పుడు కాదు 2-3 ఏళ్ళ నుంచి నాకు చెప్తూనే ఉంటాడు ఆయన. ఇది రామాయణం కథలు చెప్పు, ఇది బాగుంటది, ఈ కాండ సుందరకాండ అని కాండలు అన్ని ఉంటాయి కదా, అవును, దాంట్లో నుంచి ఈ పాయింట్ పిక్ చేసుకో, ఇది చెప్పు, ఇది ప్రజెంట్ యూత్ కి ఇది అవసరం అని. మహాభారతంలో కృష్ణుడికి పాండవులకు ఉన్న రిలేషన్, కృష్ణుడు ఎట్లా గైడ్ చేసిండు, ఆ కౌరవులు చెరిపోవడానికి కారణం ఏంది, శకుని ఇంపాక్ట్ ఏంది, అసలు కర్ణుడి రిలేషన్ ఏంది, దాంట్లో వెళ్ళామో అది పెద్ద సముద్రం, అది అది దాంట్లో లేనిది లేదంటారు కదా, అది కరెక్ట్ గా నేను ఇంకా డీప్ గా దాన్ని స్టడీ చేయలేదు, అంటే మన వాళ్ళు క్రియేట్ చేయడం, ఎందుకంటే ఇది ఎవరు కూడా ఈ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. భాగవతం, రామాయణం ఇన్ని నేర్చుకోవచ్చు దాంట్లో. నాకు ఇది కూడా అనిపిస్తుంది మీరు అన్నట్టు, ఇవి రెండు ప్లస్ భగవద్గీత కూడా ఇంకా సింపుల్ లాంగ్వేజ్ లో అందరికి అర్థమయ్యేటట్టు, దాంట్లో ఉన్న శ్లోకాలు గానీ అవి గానీ ప్రతి ఒక్కరికి అదే అందరు చెప్పేది ఏంటంటే, ఒకసారి భగవద్గీత చదివితే నీకు సొల్యూషన్ లేనిదంటూ ఉండదు, ప్రతి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ దాంట్లో ఉంటది అని చెప్తారు. అది భగవద్గీత కానివ్వండి, ఖురాన్ కానివ్వండి, బైబుల్ కానివ్వండి, ఏదైనా కానీ నేను విన్నది ఏంటంటే, ఇప్పుడు నేను హిందూ కుటుంబంలో పుట్టినా కాబట్టి నాకు భగవద్గీత చదివితే దాంట్లో ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది అని చెప్తారు. చాలా సార్లు చదవడానికి ట్రై చేసిన నేను భగవద్గీత, కానీ నాకున్న తెలివికో ఏమన్నా కాంప్లికేటెడ్ అనిపించినాయి ప్రతి శ్లోకం చదవడం, దానికి తాత్పర్యం ఒక్కొక్క రైటర్ ఎన్ని రైటర్స్ చదివినా కూడా నాకు దీంట్లో ప్రత్యేకంగా అది కొద్దిగా పరిచయం పెంచుకుంటే పెంచుకొని కరెక్ట్ పర్సన్ కలిసి దాంట్లో అంతా మనం తెలుసుకున్నాక మనము ప్రతి యూత్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో దాన్ని చెప్పగలిగితే అది బిగ్గెస్ట్ సర్వీస్ అవుతుంది అనేది నా, ఎందుకంటే నేను కన్వే కరెక్ట్ చేస్తాను చాలా మంది, నువ్వు చెప్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సింపుల్ అనిపిస్తుంది, ఈజీగా చెప్పేస్తావు, సింపుల్ చేసేస్తావు అంటారు. అవును, అట్లాంటిది భగవద్గీతని కానీ మీరు అన్నట్టు రామాయణం, మహాభారతంలో ఉన్న పర్టికులర్ థింగ్స్ ని కానీ నేను నా స్టైల్లో చెప్పగలిగితే పిల్లల్లో ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది, భావి తరాల వాళ్ళందరూ కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది మంచిదే కదా, మంచి మార్గంలో నడుస్తారు కదా. చెప్పడరా, కృష్ణ చేతి రెడ్డి గారు చెప్పేశారు అని అంటుంటారు, నాకెంత పేరు వస్తుంది పక్కన పెడితే, ఎవరైతే వింటారో వాళ్ళ లైఫ్ అయితే బెటర్ అయిపోతుంది కదా, ఆ బెటర్ అయినప్పుడు సొసైటీ ఎంత బెటర్ అవుతుంది, అది ఇండైరెక్ట్ గా తిరిగి మనకే వస్తుంది. సో అది ఎంత నిస్వార్థంగా చేసిన పనైనా మనకు యూజ్ అయితే అవుతుంది ఏదో విధంగా. సో మీరు అన్నట్టు కరెక్ట్ చేయాలి అది 100%. అయితే ఇప్పుడు మీకు కంటెంట్ ఎలా వస్తుంది అసలు, జనరల్ గా ఈ స్టోరీస్ అన్ని కూడా ఎలా వస్తుంది అని? మనుషులతో ఎక్కువ మాట్లాడతాం, ట్రావెల్ ఎక్కువ చేస్తాం, చుట్టుపక్కల జరిగేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తా. సినిమా చూసేటప్పుడు కూడా నాకు సినిమాలో డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, స్టోరీ రైటర్ ఏ ఉద్దేశంతో రాసి ఉంటాడు ఈ సీన్ అనే అనాలిసిస్ చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి. ఇంట్లో పుస్తకాలు ఎక్కువ, స్వాతి సపరివార పత్రిక అయితే నాకు తెలిసి 30-40 ఏళ్ల నుంచి అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్క వీక్ కూడా మిస్ అయి ఉండడు మా ఇంట్లో. అది 5 రూపాయలు ఉన్నప్పటి నుంచి ఈరోజు 50 రూపాయలు అయింది. ఆ వేమూరి బలరామ్ గారి మీద ఒక సినిమా కూడా తీస్తున్నారంట, ఎవరో చూశాను మొన్న. తీయొచ్చు, తీయాల్సిందే అది, ఎందుకంటే దాంట్లో ఆ బుక్స్ గానీ నావెల్స్ గానీ అవి ఎక్కువ. టీవీలో కూడా ఇంటర్వ్యూ చూడడం అవి చాలా ఎక్కువ అందరి పర్స్పెక్టివ్. దాంతో మీకు సొంతగా క్రియేట్ చేసుకోవడం, ఇంట్లో అమ్మ, అమ్మమ్మ, నాన్న వీళ్ళు కూడా కథలు చదివి ఇది బాగుంది చూడరా అని చెప్పడము, జనరల్ పంచతంత్ర కథలు నేను చెప్పే దాంట్లో పంచతంత్ర కథలు కూడా చాలా ఉంటాయి. నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే యూత్, ఇప్పుడు మీ ఏజ్ వాళ్ళు, మా ఏజ్ వాళ్ళు అందరూ వింటారు, అందరూ దానికి కనెక్ట్ అవుతారు. మనకు చిన్నప్పుడు ఏముండే అంటే కథలు అంటే చిన్నపిల్లలకు కాదు, కథలు అంటే ప్రతి ఒక్కరికి. నేను గాడిది, పులి, సింహం కథ చెప్తే అది వైరల్ అయిపోయి నా మొత్తం ఫేస్బుక్ లో టాప్ లో ఉంది. అది ఆ కథ నీతి ఏముంటది అంటే మూర్ఖులకు దూరం ఉండాలనేది నీతి దాన్ని, అంతే. దానికి చాలా చిన్నపిల్లల కథ అది, కానీ క్లైమాక్స్ వచ్చేసరికి మూర్ఖులతో మనం వాదించరాదు, మూర్ఖులని కన్విన్స్ చేయడానికి ట్రై చేయరాదు, మూర్ఖులకు మనం ఎంత దూరం ఉంటే అంత మంచిది అనేది. దాని కింద కామెంట్ చూస్తే నా లైఫ్ లో మూర్ఖుడు వీడు, దీనికి ఈ రోజు నుంచి దూరంగా ఉంటా అని పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్ని కూడా ట్యాగ్ చేసి ఈ మూర్ఖుడికి ఎట్లా దూరంగా ఉండాలి నేను అని పెట్టి ఒక్కొక్కరు షేర్ చేస్తుంటే అప్పుడు అనిపించింది, ఓహో కథ మనము పాజిటివ్ కన్వే చేస్తుంటే అది అవతల జీవితానికి ఉపయోగపడుతుంటే అది ఎవరు చెప్పిండ్రు, ఎట్లాంటి కథ అని చూడరు, అది దాంట్లో జంతువులున్నా వస్తువులున్నా వింటారు వింటారు అని అర్థమైపోయింది.